హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనము బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనము ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం గురించి. అంటే దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం అన్నటువంటిది ఏ విధంగా మరి ఈ ఉద్యమం అన్నటువంటిది చేయబడింది, ఆ ఉద్యమం యొక్క మరి తీరుతెనీలు ఏంటి, అదేవిధంగా భక్తి ఉద్యమంలో వచ్చినటువంటి మార్పులు, భక్తి ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ భక్తి ఉద్యమం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, అదేవిధంగా ఈ భక్తి ఉద్యమం యొక్క ఫలితాలు ఏంటి, అదేవిధంగా ఈ భక్తి ఉద్యమంలో మరి పాల్గొన్నటువంటి ప్రవక్తలు ఎవరు, ఏ విధంగా మరి ఈ యొక్క భక్తి ఉద్యమానికి వాళ్ళందరూ కూడా కృషి చేశారు, ఎలాంటి ఫలితాలు సాధించారు చివరికి అన్నటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం. అయితే ఇక్కడ మరి బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం ఈరోజు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం అన్నటువంటిది జరగడం. ఈ భక్తి ఉద్యమం అన్నటువంటిది మరి జరగడానికి గల కారణాలు ఏంటి, మరి ఆ లక్షణాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు భక్తి ఉద్యమం గురించి మనం కొంత పరిచయం అన్నటువంటిది చేసుకోవడం అన్నటువంటిది జరగాలి. అయితే ఈ భక్తి ఉద్యమం అన్నటువంటిది ఎందుకు జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి అంతకుముందు సనాతనమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, అదేవిధంగా మరి ఆనాటి యొక్క మరి స్థితిగతులను బట్టి మరి అప్పుడున్నటువంటి ప్రవక్తలందరూ కూడా మరి హిందూ భక్తి భావాన్ని పెంపొందింప చేయటకు, అదేవిధంగా హిందూ మతంలో మరి ఉన్నటువంటి కొన్ని లోపాలని వెలికి తీసేటందుకు, ఒక మంచి హిందూ తత్వాన్ని మరి రూపొందించేటందుకు, అంతేకాకుండా మరి మహమ్మదీయుల యొక్క ఆగడాలని మరి అరికట్టి ఒక చక్కటి ఒక మరి హిందూ మార్గాన్ని రూపొందించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి చాలామంది ప్రవక్తలు అన్నటువంటి మరి భక్తి మరి సంస్కరణ ఉద్యమకారులు మరి మత ఉద్యమకారులు అన్నటువంటి వాళ్ళు భక్తి ఉద్యమ రూపంలో వాళ్ళందరూ కూడా మరి పనిచేయడం, మరి ఆ విధంగా మరి భక్తుల్లో కొంత మార్పు తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా కృషి చేయడం, మరి ఈ విధంగా దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే ఇలాంటివి ఎన్నో మరి కార్యక్రమాలు మరి చోటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. అసలు ఈ భక్తి ఉద్యమం ఎందుకు జరిగింది అన్నటువంటి విషయం కొంత ఇంట్రడక్షన్లో మనం తెలుసుకోవడం చేశాం. అయితే ఇక్కడ భక్తి ఉద్యమం అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇది హిందూ మరి ఉద్యమానికి ఇది ఒక కనువిప్పుగా, అదేవిధంగా మరి హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని మరి ఆచారానికి సంబంధించి కానీ మోక్షానికి సంబంధించి కానీ అదేవిధంగా ఆ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని సనాతనమైనటువంటి మరి అంశాల్లో మార్పులు తీసుకురావడానికి కానీ, అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి మరి మహమ్మదీయులు మరి హిందూ మతం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడులని అరికట్టి హిందూ మతాన్ని రక్షించడం కానీ మరి ఈ విధమైనటువంటి అనేక మార్పులు చేర్పులు చేయడానికి మరి భక్తి ఉద్యమ రూపంలో హిందూ మత తత్వాన్ని పెంపొందింప చేయాలి, హిందూ మరి మతస్థుల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి యొక్క భక్తి ఉద్యమం మరి దక్షిణ భారతదేశంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటి మనం తెలుసుకోవడం అన్నటువంటిది మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అయితే భక్తి ఉద్యమ లక్షణాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పరిశీలించినట్లయితే ఇక్కడ భక్తి ఉద్యమ మరి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అన్నటువంటిది చూస్తే ఇక్కడ నానాటికి మరి హిందూ మతంలో మరి హిందూ మత సంస్కృతి ఏదైతే ఉందో అది మరి అంతరించిపోతూ ఉంది. మరి హిందూ మతం అన్నటువంటిది మరి చాలా వరకు మరి అది అణగారుతూ క్షీణించబడుతున్నటువంటి దాన్ని పునరుద్ధింప చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అన్నటువంటి జరిగింది. మరి అంతేకాకుండా మరి మహమ్మదీయులు హిందువుల మీద చేసేటటువంటి అరాచకాలు అరికట్టి హిందూ మతాన్ని రక్షించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క మరి భక్తి ఉద్యమం అన్నటువంటిది రూపొందించడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా హిందూ మతంలో మరి ఒక నూతనమైనటువంటి మహోత్సవాన్ని తీసుకొచ్చి చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ భక్తుల్లో ఒక జాగృత పరిచి మరి వాళ్ళల్లో ఒక
మంచి మార్పును తీసుకురావాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు రావడం అన్నటువంటి చేశారు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి హిందూ ముస్లింల మధ్యలో ఒక సామరస్యాన్ని స్నేహభావాన్ని పెంపొందింప చేయడం కూడా వాళ్ళు కృషి చేశారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి ఇక్కడ మరి భక్తి ఉద్యమ లక్షణాలుగా మరి లక్ష్యాలుగా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మరి ఇక్కడ మనం వాళ్ళ సూత్రాలు మనం చూసినట్లయితే ఇక్కడ భక్తి ఉద్యమ లక్షణాల్లో మరి ముఖ్యమైనటువంటి సూత్రాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఈశ్వరుడు ఒక్కడే అన్నటువంటి ఒక విషయాన్ని చెప్పడం చేశారు. అంటే ఈశ్వరుడు అన్నటువంటి వాడు అంటే దేవుడు అన్నటువంటి వాడు ఎవరైనా కావచ్చు, మరి అక్కడ ఒక దేవుడు అన్నటువంటి వాడు అందరికీ ఒకడే అన్నటువంటి ఒక భక్తి మార్గంలో మరి ఈ యొక్క భక్తి ఉద్యమంలో మరి చెప్పడం అన్నటువంటి జరిగింది. అంతేకాకుండా కులమత భేదాలు అన్నటువంటివి లేవు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం అన్నటువంటి చేశారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే యజ్ఞయాగాదులు కానీ క్రతువులు కానీ కర్మకాండలు కానీ ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏదో మోక్ష మార్గం లభిస్తుంది అని అనుకోవడం అన్నటువంటిది చాలా పొరపాటు అన్నటువంటి విషయాలు కూడా మరి మత ప్రవక్తలు పెద్దలు చెప్పడం అన్నటువంటి చేశారు. ఎందుకంటే దీనివల్ల మరి ఎట్లాంటి ఫలితాలు అన్నటువంటివి కానీ ఎలాంటి మరి మోక్ష మార్గం కానీ మరి వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళడానికి సాధ్యం కాదు, అది మార్గం కాదు అని చెప్పి చెప్పడం చేశారు. మరి మోక్ష మార్గానికి ముఖ్యమైనటువంటిది ఏంటి, మరి మోక్ష మార్గానికి ఏ విధంగా వెళ్ళాలి అంటే ఒక నిర్మలమైనటువంటి మనస్సుతో మరి ఒక సద్గుణమైనటువంటి శీలంతో అందరూ కూడా ఏంటంటే ఒక భక్తి భావాన్ని పెంపొందింప చేసుకొని ఆ భక్తి మార్గంలో మరి ఒక నమ్ముకున్నటువంటి ఒక దేవుని యొక్క భక్తి మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళే మరి మోక్ష మార్గానికి అర్హులని, ఆ విధంగా కుల మత భేదం అన్నటువంటిది లేకుండా అందరు కూడా మోక్ష మార్గానికి అర్హులుగా ఈ విధంగా ఉంటారని చెప్పేసి చెప్పడం అన్నటువంటిది చేశారు. ఈ విధంగా మరి భక్తి ఉద్యమ యొక్క లక్షణాలుగా మరి సూత్రాలుగా చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి అప్పుడున్నటువంటి భక్తి ఉద్యమ మరి ప్రవక్తలు మనం చూస్తే చాలామంది మరి ప్రవక్తలు అప్పుడు ఉండడం చేశారు. ఎవరెవరంటే రామానుజుడు కానీ, అదేవిధంగా రామానందుడు కానీ, అదేవిధంగా మీరాబాయి కానీ, అదేవిధంగా వల్లభాచార్యుడు కానీ, అదేవిధంగా చైతన్యుడు కానీ, అదేవిధంగా మరి వామదేవుడు కానీ, అదేవిధంగా గురునానక్ కానీ, అదేవిధంగా కబీర్ కానీ, మరి ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మరి భక్తి మార్గానికి సంబంధించి అదేవిధంగా మరి వీళ్ళందరూ ఉద్యమ మత ఉద్యమానికి సంబంధించి భక్తి ఉద్యమానికి సంబంధించి ప్రవక్తలు ఒకరొకరు ఒక రకంగా మరి హిందూ తత్వాన్ని పెంపొందింపచేయడానికి హిందూ తత్వంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రజల్లో ఒక మరి మంచి సన్మార్గంలో మరి ప్రజలందరినీ నడిపించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంగా వీళ్ళందరూ కూడా అప్పుడు భక్తి ఉద్యమ మార్గంలో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మనం మొదట చూసినట్లయితే ఇక్కడ రామానుజాచార్యుడు అన్నటువంటి ఇతని గురించి మరి ఇతను చేసినటువంటి మరి భక్తికి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఈ రామానుజాచార్యుడు అన్నటువంటి ఇతడు మరి భక్తి తత్వాన్ని మరి మొదట ఇతడు బోధించడం చేశాడు. అంటే భక్తి అంటే ఏంది, భక్తి మార్గంలో ఏ విధంగా మనం ఉండాలి, భక్తిగా మనం ఏ విధంగా మెలగాలన్నటువంటి విషయాలన్నీ కూడా ఇతడు చెప్పడం అన్నటువంటిది రామాచార్యుడు భక్తులకు చెప్పడం చేశాడు. ఆ తర్వాత మరి 12వ శతాబ్దంలో ఈ రామానుజాచార్యుడు మరి ముఖ్యంగా ఇతని బాల్యం గురించి చెప్పుకున్నట్లయితే పెరంబూర్ అంటే మద్రాస్ రాష్ట్రంలో మరి జన్మించినటువంటి ఇతడు మరి కంచి లో మరి అతడు విద్యాభ్యాసానంతా కూడా మరి అభ్యసించి ఆ తర్వాత శ్రీరంగపట్నంలో స్థిరపడడం అన్నటువంటి రామానుజాచార్యుడు జరిగింది. ఈ విధంగా తన యొక్క బాల్యం గడిచినటువంటి ఇతడు విశిష్ట దైవత్వం గురించి ప్రబోధించడం, ఆ విధంగా అతడు భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి అగ్ని కణమే ఆత్మ అని చెప్పేసి చెప్పడం చేశాడు. అంటే భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి అగ్ని కణమే ఆత్మ, ఆత్మ అంటే ఏదో ఎక్కడో ఉంది అనేది కాదు. అంటే ఇక్కడ మనం ఇక్కడ భగవంతుడు ఎవరైతే ఉన్నారో
ఆ భగవంతుడి నుంచి పుట్టినటువంటిది, ఉద్భవించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ఆత్మ, ఆ ఆత్మ అనేటువంటిది అగ్ని కణం లాంటిది. ఆ విధంగా భగవంతుని యొక్క మరి ఏది, మరి భగవంతుని నుంచి, భగవంతుని యొక్క హృదయం నుంచి మరి ఉద్భవించినటువంటి మరి అగ్ని కణం లాంటిదే ఆత్మ అని చెప్పేసి మరి రామానుజాచార్యుడు మరి ప్రబోధించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా విశిష్ట దైవత్వాన్ని గురించి మరి వైష్ణవ భక్తి మోక్ష మార్గానికి మార్గము అని చెప్పేసి మరి ఇతడు చెప్పడం అన్నటువంటి చేశాడు. ఆ విధంగా ఎవరైతే మరి సుగుణాలు కలిగి ఉంటారో, సద్గుణాలు కలిగి ఉంటారో, మంచి నీతి నిజాయితో మరి భక్తిగా ఎవరైతే మరి ప్రార్థనలు చేస్తారో, ఒక్క దేవుణ్ణి నమ్ముకొని మోక్ష మార్గానికి వెళ్ళడానికి మరి మార్గంగా ఎంచుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు అని చెప్పేసి కూడా రామానుజాచార్యుడు చెప్పడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మరి రామానుజాచార్యుడు మరి తన యొక్క మరి భక్తికి సంబంధించి మరి ప్రజల్లో ఒక మార్పు గురించి, మరి హిందూ మతంలో భక్తి భావాన్ని పెంపొందింప చేయట కొరకు చేసినటువంటి కృషిగా ఈ రామానుజాడు మరి తన కాలంలో మరి విధమైనటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ రామానందుడు అన్నటువంటి ఇతడు కూడా ఏ విధమైనటువంటి మరి హిందూ మతంలో మరి ఒక భక్తి భావాన్ని, భక్తులను మరి భక్తిపూర్వకంగా మరి పెంపొందింప చేయడానికి, మార్పులు తీసుకురావడానికి, మోక్ష మార్గానికి ఎలాంటి మరి సిద్ధాంతాలు, సూచనలు, భక్తి భావాన్ని ప్రబోధించాడు ఈ రామానందుడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ రామానందుడు మరి ఇతడు అలహాబాదు వాస్తవుడు అనమాట. అంటే అలహాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ రామానందుడు. క్రీస్తుశకం 14వ శతాబ్దానికి చెందినటువంటి ఇతడు రామానందుడు మరి వర్ణ భేదాలు ఏవైతే ఉన్నాయో, అంటే కులము, మతము, వర్గము, వర్ణము, ఇలాగ మనం రకరకాలుగా మనము అనుకుంటుంటాం, ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తుంటాం. అయితే ఈ వర్ణ వర్గ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఖండించాడు. అసలు ఏవి ఇలాంటివి లేవు, మనం సృష్టించుకున్నటువంటివే అన్నటువంటి విషయాన్ని మరి హిందూ ప్రజలకి తెలియచేయడం అన్నటువంటి చేశాడు. అంతేకాకుండా ఇతడు భగవంతుడి యొక్క ఆరాధన అన్నటువంటిది అందరూ చేయొచ్చు. భగవంతుని యొక్క ఆరాధన అన్నటువంటిది చేయడం అన్నటువంటిది అందరికీ అర్హత ఉంటుంది అని చెప్పాడనమాట. కొంతమందికే మరి అర్హత ఉంటుంది, కొంతమంది అసలు భగవంతుని చూడకూడదు, లేకుంటే భగవంతుణ్ణి తలుచుకోకూడదు, భగవంతుని ప్రార్థించకూడదు మీలాంటి వాళ్ళు అన్నటువంటిది లేదు. అంటే ఇక్కడ వర్ణం కానీ, వర్గం కానీ, కులం కానీ, మతం కానీ, ఏ కుల మత వర్గ వాళ్ళైనా కూడా మరి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించడానికి అందరూ అర్హులే అన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది రామానందుడు చేశాడనమాట. ఇక తర్వాత ఇతడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మరి ఈ మనమందరూ కూడా మోక్షం పొందాలి అంటే రామభక్తి అనేటువంటిది చేయాలన్నాడు ఆయన. అంటే రాముణ్ణి ఎవరైతే పూజిస్తారో, రాముణ్ణి ఎవరైతే కొలుస్తారో, రాముని మీద ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా మరి మోక్ష మార్గానికి మరి వాళ్ళు అర్హులుగా ఉంటారు అని చెప్పేసి, ఆ విధంగా మోక్ష మార్గం పొందొచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది ఈ రామానందుడు చేశాడు. ఆ విధంగా ఆయన మరి ఆయన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో కొంతమంది శిష్యులు గొప్పనైనటువంటి వాళ్ళుగా తయారు కావడం చేశారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన దగ్గర చాలామంది జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నారు. మరి ప్రముఖంగా మనం చెప్పుకున్నట్లయితే మీరాబాయి ఉంది, అదేవిధంగా కబీరు, మరి వీళ్ళందరూ కూడా మరి రామానందుని యొక్క శిష్యుల్లో గొప్ప శిష్యులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా రామానందుడు మరి మోక్ష మార్గం గురించి, భక్తి భావాలకు సంబంధించి, వర్ణ భేదాల గురించి, మరి అర్హత ఎవరికి మరి ఉంటుంది దేవుని మీద కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ, మోక్ష మార్గాన్ని కానీ అన్నటువంటి విషయాల మీద చాలా చక్కగా మరి ఒక భక్తి భావాన్ని పెంపొందింప చేయడానికి తన వంతుగా మరి కృషి చేయడం అన్నటువంటిది రామానందుడు చేశాడు అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఇక ఆ తర్వాత మనం
మీరా బాయ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ మీరా బాయ్ అన్నటువంటి ఈమె మరి రాటూర్ అన్నటువంటి వంశానికి చెందినటువంటి రసపుత్ర వనిత అన్నమాట మరి ఈమె మరి రామానందుని శిష్యుల్లో మరి ఒక గొప్పనైనటువంటి శిష్యురాలుగా ఎదిగి చాలా చక్కటి ఒక భక్తి భావాన్ని భక్తి తత్వాన్ని మరి దైవతత్వాన్ని కలిగి మరి అందరికీ నలుగురికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి వనిత ఈ యొక్క మీరాబాయ్ అని చెప్పేసి చెప్పాలి. అయితే ఈమె శ్రీకృష్ణుని యొక్క భక్తురాలుగా ఉండిపోవడం జరిగింది. అంటే శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం, శ్రీకృష్ణుడు అంటే ఒక ప్రాణం. ఆ విధంగా ఆమె మరి శ్రీకృష్ణుని మరి ఆ భక్తిభావంతో మరి అనిత్యం కూడా అనుక్షణం కూడా మరి శ్రీకృష్ణుని పాటలు పాడుతూ శ్రీకృష్ణుడు లీలమవుతూ ఎప్పుడు కూడా మరి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉన్నటువంటి మహా గొప్ప మరి భక్తురాలుగా శ్రీకృష్ణుని యొక్క భక్తురాలుగా మీరాబాయి ప్రపంచం మొత్తం కూడా తెలుసు. ఆ విధంగా మరి ఈమె మరి చాలా మంచి చక్కటి మరి భాషలలో మరి భక్తికి సంబంధించినటువంటి మరి అనేక గీతాలు రాయడం అన్నటువంటిది చేసింది. ఆ విధంగా మరి హిందూ మాండలికలో ఆమె చాలా చక్కగా మరి మరి గుజరాతీలో మరి రాధాకృష్ణుల మీద చక్కటి గీతాలు మరి రాయడం పాడడం అన్నటువంటిది చేసిందనమాట. ఆ విధంగా ఇప్పటికీ ఆమె రాసినటువంటి మరి శ్రీకృష్ణుడు అదేవిధంగా రాధల మీద రాసినటువంటి అంటే శ్రీకృష్ణ రాధల మీద రాసినటువంటి అనేక భక్తి గీతాలు అన్నటువంటివి ఇప్పటికి కూడా మరి ప్రజాదరణ పొందుతున్నటువంటి ఆ విషయంగా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఒక గొప్పనైనటువంటి మరి ఒక భక్తురాలుగా మరి ఏ విధంగా మనం మరి ఒక భగవంతుణ్ణి నమ్ముకోవాలి సంపూర్ణంగా, ఏ విధంగా మనం భగవంతుణ్ణి నమ్ముకొని మోక్ష మార్గానికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక మార్గాన్ని మనకు భక్తులకు చూపించినటువంటి ఒక గొప్ప మహా భక్తురాలుగా మీరాబాయిగా మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే వల్లభాచార్యుడు అన్నటువంటి ఇతడు కూడా మంచి ఒక ప్రబోధాన్ని ప్రజలకు అందించాడు. చక్కటి మరి ప్రబోధాలతో మరి ఏ విధమైనటువంటి భక్తిభావాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా మనం అందరం కూడా మరి చక్కటి మార్గంలో వెళ్ళాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా వల్లభాచార్యుడు మరి చెప్పడం అన్నటువంటి జరిగింది. ఈయన క్రీశకం 1479వ సంవత్సరంలో మరి వారణాసి సమీపంలో మరి తెలుగు బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఇతని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి వల్లభాచార్యుడు మరి శుద్ధ దైవత్వాన్ని అంటే కృష్ణ భక్తిని ప్రబోధించడం అన్నటువంటి చేశారనమాట. అంటే శ్రీకృష్ణు యొక్క లీలలు కానీ శ్రీకృష్ణు యొక్క మరి గొప్పతనం గురించి కానీ మరి ఈ విధంగా శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి అనేక విషయాలు మరి వల్లభాచార్యుడు మరి గొప్పగా చెప్పడం అన్నటువంటి శ్రీకృష్ణు గురించి చేశాడు. మరి ఆ విధంగా మరి ఈ యొక్క వల్లభాచార్యుడు శుద్ధ దైవత్వాన్ని గురించి మరి జీవాత్మ గురించి పరమాత్మ గురించి మరి చెప్పడం, ఈ విధంగా జీవాత్మ పరమాత్మ అన్నటువంటి వాటికి ఎట్లాంటి భేదం లేదు అన్నటువంటి విషయాలు కూడా మరి భక్తులకు తెలియచేయడం, అంతేకాకుండా మరి విముక్తికి మరి శ్రీకృష్ణుని యొక్క మరి భక్తి మార్గంలో ఉండడమే ఒక మోక్ష మార్గానికి ఒక మంచి సులువైనటువంటి మార్గంగా చెప్పడం చేశాడు. అంటే మనం అందరం కూడా మోక్ష మార్గం వెళ్ళాలంటే ఏం చేయాలి, శ్రీకృష్ణుని మీద అమితమైనటువంటి భక్తి భావాలు కలిగి ఉండాలి, శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాలి, మరి శ్రీకృష్ణుడే మనకి సరైనటువంటి మోక్ష మార్గాన్ని ప్రబోధిస్తాడు లేకుంటే మనకు ప్రసాదిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే వల్లభాచార్యుడు. ఆ విధంగా శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి ఒక గొప్పనటువంటి భక్తితో మరి అతని యొక్క నమ్మకం మీద శ్రీకృష్ణుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మరి చక్కటి మోక్ష మార్గాన్ని వెళ్తారన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది వల్లభాచార్యుడు చేశాడనమాట. ఆ విధంగా మతంలో
మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పాడనమాట. అంటే శ్రీకృష్ణుని యొక్క మరి రాసక్రీడలకు సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి వాటిని సృష్టించి అతడు మరి భక్తి మరి భావానికి సంబంధించి మరి భక్తులకి అందించడం అనేటువంటిది వల్లభాచార్యుడు చేశాడు. అంటే చాలామంది మరి శ్రీకృష్ణుడు అంటే ఒక మంచి సరసమైనటువంటి వ్యక్తిగా, చాలా మరి చలాకి ఉండేటటువంటి వ్యక్తిగా, మరి 16,000 గోపికలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఆ విధమైనటువంటి ఒక గొప్పనటువంటి మహిమాత్ముని యొక్క మరి రాసక్రీడలను కూడా మరి ఇతడు కొన్నింటిని సృష్టించి భక్తులకు అందించడం కూడా చేశాడు. ఆ విధంగా మరి ఈ యొక్క వల్లభాచార్యుడు చక్కటి మరి తన యొక్క మరి అనుభవాలు కానివ్వండి, లేకుంటే శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి అనేక విషయాలు అతడు తెలియచేయడం అన్నటువంటిది ఈ వల్లభాచార్యుడు చేసినటువంటి మరి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా వల్లభాచార్యుడు మరి చక్కటి మరి విషయాలు చెప్పడం అన్నటువంటిది చేశాడు. ఇక తర్వాత మనము ఇంకొకరి గురించి మనం చెప్పుకున్నట్లయితే చైతన్యుడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చైతన్యుడు అన్నటువంటి ఇతడు మరి ఏ విధమైనటువంటి మరి ఒక చక్కటి ప్రబోధాన్ని మరి ప్రజలకు అందించాడు, ఎలాంటి భక్తి భావాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నటువంటివి అతడు వివరించాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, చైతన్యుడు అన్నటువంటి ఇతడు కూడా ఇతర ప్రవక్తలాగా తాను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నవి, అనుభవించినవి, తాను నమ్మినటువంటివి చెప్పడం అన్నటువంటి చేశాడు. ఏం చెప్పాడు ఇతడు అంటే, ఇతని గురించి మనం మొదట తెలుసుకున్నట్లయితే ఇతడు క్రీశకం 1485 మరి బెంగాల్లోని నాడియా అన్నటువంటి ప్రాంతంలో ఇతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఇలాంటి ఇతడు తన 20వ ఏట మరి సన్యసించడం చేశాడు. అంటే ఇతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ మరి సన్యాసం పుచ్చుకొని మరి అతడు భక్తిభావంతో బయటికి వెళ్ళిపోవడం అన్నటువంటి చేశాడు. ఆ విధంగా చైతన్యుడు మరి అతడు వర్ణ వ్యవస్థ అన్నటువంటిది ఖండించి మరి శ్రీకృష్ణుని ద్వారా మోక్షం సాధించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే చాలామంది చెప్పారు, మీరాబాయి కానీ, వల్లభాచార్యుడు కానీ, చైతన్యుడు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి, శ్రీకృష్ణుని నమ్ముకోమన్నారు. శ్రీకృష్ణుని నమ్ముకొని మరి అతని ద్వారానే మనము మోక్షాన్ని పొందుతామన్నటువంటి విషయాలు కూడా చెప్పడం చేశారు. అంటే ఇదంతా కూడా మరి హిందూ మతంలో మరి హిందూ భక్తులు మరి హిందూ మతాన్ని వాళ్ళు పెంపొందింప చేసుకోవడానికి హిందూ మతంలో మరి చాలామంది నమ్మేటటువంటి కర్మకాండలు కానీ యజ్ఞయాగాదులు కానీ మరి ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏదో మనకు లభిస్తుంది చివరికి అన్నటువంటి విషయం ఒక నమ్మకంగా ఉన్నటువంటి వాటిని వీళ్ళు ఖండిస్తూ అలాంటివన్నీ కూడా ఏవి కూడా ఏమీ చెయ్యవు, అంటే క్రతువులు కానీ యజ్ఞయాగాదులు కానీ. అంటే చేయవలసింది ఏంటి, మనం ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆ దేవుడే మనకు ఒక మోక్ష మార్గాన్ని కలిగిస్తాడు అన్నటువంటి విషయం వీళ్ళు చెప్పడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మీరాబాయి కానీ, మరి వల్లభాచార్యుడు కానీ, మరి చైతన్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే శ్రీకృష్ణుని నమ్ముకోమని చెప్పారు. శ్రీకృష్ణుడే మరి అసలైనటువంటి దేవుడిగా, అసలైనటువంటి మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడుగా వీళ్ళు చెప్పడం అన్నటువంటి చేశారు. ఇక్కడ చైతన్యుడు కనుక అదే విషయాన్ని మరి చెప్తూ మరి వర్ణ వ్యత్యాసాలను అనేటువంటివి మరి నిరసిస్తూ ఖండిస్తూ మరి అతడు వర్ణ భేదాలు లేవు అని చెప్పేసి చెప్పడం అన్నటువంటిది చేశాడన్నమాట. ఆ విధంగా మరి ఇతడు ఇంకా కొన్ని విషయాలు అంటే కొన్ని విషయాలు ఇంకా అప్పుడు ఉన్నటువంటి ప్రజలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కానీ చేస్తున్నటువంటి కొన్ని మరి చేరాని పనులు కూడా చేయకూడదని చెప్పాడు. అంటే ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మాంస భక్షణ, అంటే మాంసాన్ని భక్షించడం, అంటే మాంస భక్షణ అనేటువంటిది అంటే మనం ఏం చేస్తుంటామంటే చాలామంది మరి తింటూ ఉంటారు మాంసాన్ని, రకరకాలుగా జంతువుల్ని మరి బలివ్వడమో లేకుంటే చంపి ఈ విధంగా వాటిని మనం భుజించడం చేస్తుంటాం. ఆ విధంగా మాంస భక్షణ అన్నటువంటిది, మాంసాన్ని తినడం అనేటువంటిది చాలా మహాపాపం అని చెప్పేసి చెప్పాడు.
ఆ విధంగా చేయకూడదన్నాడు. తర్వాత శూరపానం అన్నటువంటిది కూడా చేయకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ విధంగా మరి అతడు మరి ఇవన్నీ చెప్తూ మరి ఆయన చండాలుని గురించి కూడా చెప్పాడు. అంటే ఒకనొక సమయంలో మరి అంటరానటువంటి చండాలుని కౌగులించుకొని మరి మతము కులము లేదు, ఎక్కడ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి కులమతాలు లేవని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే చైతన్యుడు. అంటే ఒక మనిషిని సృష్టించడంలో మరి దేవుడు సమానంగా చేశాడు, చూశాడు అని, మరి ప్రతి మనిషి కూడా ఈ మట్టితోనే ఉద్భవించాడు అని చెప్పేసి మరి చెప్తూ చండాలుని కౌగిలించుకొని మన ఇద్దరి మధ్యలో ఎలాంటి భేదం కానీ తేడా కానీ లేదు అన్నటువంటి విషయాన్ని మరి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే చైతన్యుడు. ఈ విధంగా వర్ణ భేదాలను నిరసిస్తూ కులమతాలని ద్వేషిస్తూ మరి ఇవన్నీ కూడా మరి చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా ఇతడు మరి చాలా వరకు రాధాకృష్ణుల యొక్క గీతాలు ఆలపిస్తూ దేశాటన చేస్తూ మరి పూరిలో 1553వ సంవత్సరంలో ఇతడు పరమాదించడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా అప్పుడున్నటువంటి ప్రజలకి కావలసినటువంటి నీతికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, భక్తికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, కుల మతానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, మోక్ష మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఇలాగ అనేక మరి విషయాల మీద చక్కగా ప్రజలకు అవగాహన అయ్యే విధంగా మరి ఈ యొక్క చైతన్యుడు మరి చెప్పి మరి చక్కటి భక్తిభావాన్ని మరి వాళ్ళందరూ కూడా మరి అవలంబించే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చైతన్యుడు అని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి మరి వామదేవుడు. ఈ వామదేవుడు కూడా మరి ఆనాటి యొక్క మరి ప్రజల్లో ఉన్నటువంటి మరి కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళు నమ్ముతూ ఉన్నారో అనవసరమైనటువంటివి, వాటిని ఖండిస్తూ భక్తిభావాన్ని మరి పెంపొందింపచేస్తూ హిందూ మతంలో హిందూ మతాన్ని అభివృద్ధి పరచడానికి వామదేవుడు కూడా మరి తన వంతు కృషిగా చేశాడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇతడు క్రీస్తుకం 1500వ శతాబ్దానికి చెందినటువంటి ఒక వామదేవుడు. మరి ఈయన మహారాష్ట్ర దేశంలో మరి జన్మించినప్పటికీ ఇతడు తత్వవేత్తగా మరి ఇతడు పేరు పొందడం అన్నటువంటిది జరిగింది. ఈ విధంగా మరిది ఇతడు దర్జీ కులంలో పుట్టినటువంటి ఒక వామదేవుడు తత్వవేత్తగా రూపొంది మహారాష్ట్రలో జన్మించినటువంటి ఇతడు మరి ప్రజల యొక్క మన్నల్ని ఏ విధంగా పొందాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఇతడు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే విగ్రహారాధన అన్నటువంటిది చేయకూడదు. చాలామంది ఏం చేస్తుంటాం, విగ్రహాలు పెట్టుకొని మనమంతా కూడా పూజలు చేస్తుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం. అంటే అక్కడ విగ్రహం లేనిది మనం నిగ్రహంగా ఉండలేము. అంటే మనకు అక్కడ విగ్రహం లేనిది అక్కడ దేవుడు లేడు అనుకుంటాం. అంటే ఒక మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకునేటటువంటి అలవాటు మరి హిందువుల్లో లేదు. అక్కడ ఒక దేవుణ్ణి మనం నమ్మాలి అంటే అక్కడ మనకు ఒక మరి విగ్రహం అనేది ఉండాలి. అయితే ఇక్కడ వామదేవుడు ఏం చెప్పాడు అంటే విగ్రహారాధన అన్నటువంటిది అవసరం లేదు అన్నాడు. మనస్ఫూర్తిగా మనసులో నీవు అనుకున్నటువంటి దేవుణ్ణి తలుచుకోవాలి తప్ప మరి ఒక దేవుడు ఇలా ఉంటాడు అన్నటువంటిది మరి మనం రూపొందించుకోవడం, ఆ విధంగా విగ్రహాన్ని సృష్టించి అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మి ఆ విధంగా ప్రార్థనలు చేయడం అనేటువంటి తప్పైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు ఎవరంటే వామదేవుడు. ఆ విధంగా విగ్రహారాధన చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఖండించాడు ఈ యొక్క వామదేవుడు. ఇక తర్వాత మనం చూసినట్లయితే భక్తి మార్గం ఏదైతే ఉందో, అంటే మనం ఏదైతే భక్తిగా మనం ముందుకెళ్తామో, మంచిగా పూజలు చేస్తామో, నమ్ముకుంటామో ఏ దేవుణ్ణి, అతడే మరి మోక్షానికి మార్గం. అంటే భక్తి మార్గమే మోక్ష మార్గం అన్నటువంటి విషయాన్ని వామదేవుడు అన్నటువంటి అతడు చెప్పడం అన్నటువంటి చేశాడు. అయితే ఇతనికి ఒక డౌట్ కూడా వచ్చింది. చాలామంది ప్రజలు మరి విగ్రహాలకు సంబంధించి కానీ
ఒక కళకు సంబంధించి కానీ కళా సృష్టికి సంబంధించి కానీ ఒక రాయిని చాలామంది పూజిస్తారు, అదే రాయిని కొంతమంది మరి తన్నుతూ వెళ్తారు. అంటే ఇక్కడ తేడా ఏంటి అంటే అదే రాయిని మొక్కడం, అలాంటి రాయిని తన్నడం. అంటే ఇక్కడ మనం అనుకున్నటువంటిది దేవుడు అనుకుంటున్నాం కాబట్టి ఈ రాయి దేవుని రూపంలో మలిచాం కాబట్టి అది పవిత్రంగా పూజిస్తున్నాం. దీంట్లో పవిత్రంగా మనం దాన్ని రూపొందించలేదు శిల్పి కాబట్టి దాన్ని మనం తంతూ ఉన్నాం. అంటే ఏదైనా అంతే, అంటే ఒక దేవుణ్ణి మనం ఏ రకంగా అయితే మనస్ఫూర్తిగా నమ్ముకుంటామో అక్కడే దేవుడు ఉంటాడు. అంటే ఒక రాయిలో ఏ విధంగా అయితే నీవు చూస్తున్నావో నీ మనసులో కూడా చూడాలి అన్నటువంటి విషయం చెప్పాడనమాట. అంతేగాని రాతిలోనే ఉన్నాడు, ఒక బొమ్మలోనే ఉన్నాడు, ఒక పటంలోనే ఉన్నాడు, ఒక విగ్రహంలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇతడే దేవుడు అన్నటువంటి విషయం అన్నటువంటిది తప్పైనటువంటి విషయంగా చెప్పాడనమాట. కాబట్టి విగ్రహారాధన ఖండించాడు. ఈ విధమైనటువంటి ఉదాహరణ కూడా మరి వామదేవుడు మరి చెప్పి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం అన్నటువంటిది చేశాడనమాట. మరి ఇలాంటిదంతా కూడా మనం ఇతడు చెప్పినటువంటి మరి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉపవాసాలు ఉండడం, తీర్థయాత్రలు చేయడం, మరి అదేవిధంగా నియమాలు పాటించడం, మరి ఇదంతా కూడా మరి చేయరానటువంటిది, అంటే మనం హృదయపూర్వకంగా నీ ఇష్టం ఉంటే చేసుకోమన్నాడు. చేయొచ్చు చేయకూడదు అన్నటువంటిది అక్కడ ఎవరు దేవుడు చెప్పలే. కాకుంటే అంటే నీ హృదయపూర్వకంగా నీకు నచ్చిందనుకో, అంటే కొన్ని పాటించాలి అన్నటువంటి మరి అంశాలు ఏవైతే నీవు అనుకుంటే అవి పాటించవచ్చు, అంతేగాని తప్పనిసరిగా అన్నటువంటిది మాత్రం కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది చెప్పాడు. ఆ విధంగా మరి మోక్ష మార్గానికి మనం అర్హులం అవుతామన్నటువంటి విషయాన్ని చెప్పడం చేశాడు. ఈ విధంగా వామదేవుడు కూడా తన యొక్క మరి సమయంలో తాను నమ్మినటువంటి విషయాలని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మరి అనేక అంశాలు భక్తి భావాలను పెంపొందింపే, అంటే భక్తి భావాలు పెంపొందించే విధంగా మరి హిందూ తత్వం పెంపొందించే విధంగా హిందువుల్లో ఒక మరి మంచి అభిప్రాయం వచ్చే విధంగా హిందువులందరూ కూడా ఒక భక్తి భావంతో వాళ్ళు వెలిగేటందుకు చేసినటువంటి కృషిగా వామదేవుడు చేశాడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక తర్వాత మనం ఇంకొక ప్రవక్తను మనం చూసినట్లయితే మరి గురునానక్. ఈ గురునానక్ మరి ఏం చేశాడు, ఎలాంటి ప్రబోధాలు, ఎలాంటి ప్రబోధం అన్నటువంటిది చేశాడు, ఎలాంటి మరి ప్రబోధ చేశాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మరి ఇతడు గురునానక్ క్రీస్తకం 1469వ సంవత్సరంలో పంజాబ్లోని తాల్వాండి అనేటువంటి గ్రామంలో ఒక క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క గురునానక్. ఎక్కడ జన్మించాడు ఆయన, 1469వ సంవత్సరంలో పంజాబ్లోని తల్వాండి అనేటువంటి గ్రామంలో ఒక క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వ్యక్తి యొక్క గురునానక్. అయితే మరి తన యొక్క 30వ సంవత్సరంలో సన్యసించడం చేశాడు, అంటే సన్యాసం పుచ్చుకోవడం అన్నటువంటి చేశాడు. ఆ విధంగా మరి సన్యసించినటువంటి యొక్క గురునానక్ మరి దేవుడు ఒక్కడే అన్నటువంటి మరి ఒక విషయాన్ని మరి చెప్పడం అన్నటువంటిది జరిగిందనమాట. మరి అంతేకాకుండా మరి పవిత్రమైనటువంటి జీవితమే, అంటే మనం పవిత్రంగా ఉండడం, పవిత్రంగా జీవించడం ఏదైతే చేస్తామో అదే ముక్తికి మార్గం అని చెప్పేసి చెప్పాడు. ఏదో చేస్తే మనకు మోక్షం వస్తుంది, అది ఇది చేస్తే అన్నటువంటిది కాదు. ఏది చేసేవసరం లేదు, నువ్వు పవిత్రంగా జీవించు, పవిత్రంగా ఉండు, నీ పవిత్రతే నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి గురునానక్. ఆ విధంగా మరి మోక్ష మార్గాన్ని మరి చెప్తూ మరి నైతిక విలువలు మరి కలిగి ఉండడం అన్నటువంటిది చేయాలి. అంటే మన జీవితం అంతా కూడా నైతిక విలువలతో నడిపించాలి. అంతేకాకుండా విగ్రహారాధన ఏదైతే ఉందో దాన్ని మరి చేయకూడదు. మరి వర్ణ వ్యవస్థ అన్నటువంటిది కూడా ఇతడు ఖండించడం అన్నటువంటి చేశాడు. అంటే కులము, మతము, వర్గము, వర్ణము అన్నటువంటిది మరి ఎక్కువ తక్కువ ఇలాంటివి ఏవి కూడా లేవని చెప్పడం, అంతేకాకుండా విగ్రహారాధన చేయడం అన్నటువంటిది కుదరకూడదు,
ఈ విధంగా చేయకూడదు అన్నటువంటి విషయం. మరి మోక్ష మార్గానికి ఒక పవిత్రమైనటువంటి జీవితమే మరి నీ యొక్క మోక్ష మార్గానికి ఒక సాధనం అని చెప్పేసి చెప్పడం, ఇలాంటిదంతా కూడా మరి ఈయన చేసినటువంటి పనిగా చెప్పవచ్చు. అయితే ఇట్లాగా మనం చూసినట్లయితే మరి ఈయన మరి చేసినటువంటి సమయంలో మనం చూస్తే చాలా వరకు గురునానకు ఒక చక్కటి మరి జీవిత మరి సత్యాలు తెలియచేస్తూ మరి చక్కటి భక్తి భావాలకు సంబంధించి హిందూ మతాన్ని పెంపొందింపచేయడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా వరకు ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి కేవలం మాటలతో మతం అనేది మనం నిరూపించలేము. కాకుంటే ఏంటంటే మరి ఇక్కడ మహమ్మదీయుడు అని హిందూ అని ఎవరు కూడా లేరు అన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది చేశారన్నమాట. అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పదలసినటువంటిది ఏంటి, ఇక్కడ మహమ్మదీన్ నేను లేకుంటే ముస్లిం నీవు అని చెప్పేసి చెప్పడం అన్నటువంటిది చేయకూడదు. అంటే మహమ్మదీయుడు తర్వాత ముస్లిము అన్నటువంటిది మనం అన్నటువంటిది చేయకూడదు. అంటే మహమ్మదీయుడు ముస్లిం అన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అన్నటువంటి విషయం చెప్పాలి. ఆ విధమైనటువంటి మరి దైవభక్తి కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడం అన్నటువంటిది చేశాడన్నమాట. ఇక చివరిగా మనం చెప్పుకోదలసినటువంటిది ఏంటంటే కబీర్ గురించి. అంటే ఇక్కడ కబీర్ కూడా మరి అప్పుడున్నటువంటి మరి వ్యక్తులకి, అప్పుడున్నటువంటి ప్రజలకి, అప్పుడున్నటువంటి భక్తులకి మరి హిందూ మతాన్ని పెంపొందింపచేయడానికి, హిందూ మతంలో మార్పులు తీసుకురావడానికి మరి చక్కటి కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలు మరి ఏ విధంగా అందించాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మరి ఇక్కడ కబీరు మరి భక్తి ఉద్యమ ప్రవక్తలలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇతడు ఆక్రమించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కబీరు మరి బ్రాహ్మణ వితంతుకు కలిగినటువంటి మరి సంతానంగా, అంటే ఈ కబీర్ అన్నటువంటి ఇతను ఒక బ్రాహ్మణ అక్రమ సంతానానికి పుట్టినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా ఆ అక్రమ సంతానాన్ని ఒక చెరువులో వదిలేసే సమయంలో, అంటే ఇతన్ని ఒక పుట్టిన వెంటనే మరి ఇతన్ని చెరువులో వదిలేసే సమయంలో ముస్లింలు కాపాడి అతన్ని ముస్లింలు మరి పెంచి పెద్ద చేశారని చెప్పేసి, అతడు జన్మత మరి హిందూగా మరి పెరగడం మరి ముస్లింల ఇంట్లో ఉండడం వల్ల ఆ విధంగా హిందూ ముస్లింల యొక్క మరి ఒక సమ్మేళనం, అంటే ఇద్దరి యొక్క మరి ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ లేకుంటే ఈ విధమైనటువంటి ఒక జన్మతో వచ్చినటువంటి హిందూకు సంబంధించి మరి పెంపకంలో మరి ముస్లింల ఇంట్లో మరి పెరగడం అన్నటువంటిది రావడం వల్ల ఇక్కడ కులానికి సంబంధించి కానీ మతానికి సంబంధించి కానీ ఆనాటి యొక్క సామాజిక అంశాలకు సంబంధించి కానీ అనేక విషయాలు ఏ విధంగా తెలియజేశాడు ఈ యొక్క కబీర్ అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఇతడు మరి ఇక్కడ మరి రామానందుని యొక్క మరి శిష్యుల్లో మరి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కబీర్ ఎదిగి పెరిగి చాలా మరి తెలివైనటువంటి శిష్యుడిగా మరి ఉన్నటువంటి యొక్క కబీరు మరి ఇక్కడ హిందూ మరి మహమ్మదీయుల యొక్క సమైక్యతకు ఇతడు కృషి చేశాడు. మరి హిందూ మతానికి మహమ్మదీయ మతానికి మరి ఎట్లాంటి తేడా లేదని, ఎవరు హిందువులు కాదు ఎవరు ముస్లింలు కాదు, పుట్టుకతో జన్మతో ఎవరు కూడా హిందూ ముస్లిం అన్నటువంటిది మనం ఏర్పరచుకున్నటువంటి అంశమే తప్ప ఇక్కడ రెండింట్లో రెండు కులాల్లో రెండు మతాల్లో మరి ఎట్లాంటి విభేదాలు లేవన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి, ఆ విధంగా కనువిప్పు కలిగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కబీర్. ఆ విధంగా ఆనాటి యొక్క హిందూ మతంలో మహమ్మదీయ మతంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చి ఒక సమైక్యతకు కృషి చేసినటువంటి వ్యక్తి కబీర్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇక్కడ హిందూ ముస్లింలు అంటే ఇంకో విషయాన్ని కూడా చెప్పడం చేశారు. అంటే ఒక కుండను మనం తయారు చేయాలి, ఒక కుండను మనం తయారు చేసినప్పుడు ఇక్కడ ఆ కుండకు ఒక మతం కానీ కులం కానీ లేదు. అంటే ఇక్కడ హిందూ ముస్లిం కూడా అంతే. అంటే ఇక్కడ మనం మనుషులం అన్నటువంటి వాళ్ళం ఒక మట్టితో చేసినటువంటి కుండల్లాంటి వాళ్ళము
అంటే ఒక కుండకు కులము మతము అన్నటువంటిది ఆ మట్టికి లేదు. ఆ మట్టి అన్నటువంటిది మరి ఒక ఆ మట్టితో ఒక కుండను మనం తయారు చేసాం. మరి కుండను తయారు చేసినప్పుడు ఆ మట్టి అన్నటువంటిది మరి ముస్లిం మట్టి హిందూ మట్టి క్రైస్తవ మట్టి అన్నటువంటిది లేదు అక్కడ. ఆ మట్టి అన్నటువంటిది ఏదైనా తయారు చేయొచ్చు, అక్కడ ఒక కుండ కావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లాగే దేవుని యొక్క మరి దృష్టిలో మనమంతా కూడా సృష్టించబడ్డాం, అవి మనం పేర్లు పెట్టుకున్నాం అంతే తప్ప మరి ఇలాంటివన్నీ కూడా మరి ఎట్లాంటి కులాలు మతాలు అన్నటువంటివి లేవు అన్నటువంటి విషయాన్ని కబీరు ప్రజలకు తెలియచేసి ఈ విధంగా మరి కనువిప్పు కలిగించినటువంటి వ్యక్తి ఇతడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా మరి కబీర్ మరి బహుదేవతారాధనను కూడా మరి ఖండించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా భక్తులందరూ కూడా అనేక దేవతలని పూజించడం, విగ్రహారాధన చేయడం, కులం మతం అని చెప్పేసి తన్నుకోవడం, కొట్లాడుకోవడం, మరి ఒక కులం గొప్పది ఇంకో మతం గొప్పది అనుకోవడం, ఇదంతా కూడా మరి మనం పాటిస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి మరి మన యొక్క అజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం తప్ప ఇది ఏమి కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక తర్వాత మనం చివరిగా మరి చెప్పుకోదగినటువంటిది ఏంటంటే భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఇచ్చాయి. మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఈ విధంగా కృషి చేశారు, చివరికి ఏం జరిగింది, చివరికి ఏం జరిగింది అంటే ఈ భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ చేసినటువంటి కృషి వల్ల ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ హిందువులు మహమ్మదీయులు అన్నటువంటి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి తారతమ్యం ఏదైతే ఉందో తగ్గించడం అన్నటువంటి చేశారు. అంటే అంతకుముందు వాళ్ళందరూ కూడా మేము గొప్పవాళ్ళం, మా మతం గొప్పది, మా వర్గం గొప్పది, మా కులం గొప్పది అనుకునేవాళ్ళు. కానీ ఇలాంటి ప్రవక్తలు మరి చైతన్యపరచడం వల్ల, ఒక భక్తి భావాన్ని పెంపొందింప చేయడం వల్ల, ఒక భక్తి ఉద్యమాన్ని ఒక పోరాటంగా కృషిగా వాళ్ళు చేయడం వల్ల మరి వాళ్ళల్లో మరి దాగి ఉన్నటువంటి మరి అజ్ఞానం ఏదైతే ఉందో వాటిని తొలగింపచేసి తారతమ్యాలను తొలగింపచేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు మరి హిందూ ముస్లింలు అన్యోన్యతగా ఉండడం, మరి హిందూ మతంలో ఏదైతే సనాతనమైనటువంటి సాంప్రదాయాలు మూఢాచారాలు మరి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తగ్గించుకొని మరి ఒక మంచి మోక్ష మార్గానికి ఏం చేస్తే సరిపోతుందో వాటిని పాటించడం అన్నటువంటిది చేశారన్నమాట. అంటే ఇలాంటి ఒక విధానం అనేటువంటిది వారిలో కలిగింపచేసింది, దీనివల్ల ఇలాంటి ఫలితం పొందడం జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి ముస్లిం మతం మరి అంతకుముందు ముస్లిం మతస్థులు ఏదైతే హిందువుల మీద మరి దాడులు చేయడమో మరి అత్యాచారాలు చేయడమో జరిగేదో ఇవన్నీ రావడం వల్ల వీరి కృషి ఫలితంగా వాటిని అరికట్టడం అన్నటువంటిది చేశారన్నమాట. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇవన్నీ మరి మన యొక్క దక్షిణ భారతదేశంలో మరి ఈ ప్రవక్తలు చేసినటువంటి కృషి ఫలితంగా ఉద్యమ ఫలితంగా చాలా చక్కటి తారతమ్యాలు అన్నటువంటివి మరి తగ్గించడం, పరస్పర స్నేహభావాన్ని పెంపొందింపచేయడం, ఎవరి మతంలో వాళ్ళు కొన్ని మరి మతానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణల ద్వారా చక్కటి మతం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవాన్ని పెంపొందింప చేసుకోవడం, మోక్ష మార్గం సంబంధించినటువంటి మార్గాలు వాళ్ళు తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మరి భక్తి భావంలో మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేశాం. ఈ విధంగా మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం ఈరోజు మనం ఇక్కడ మనం ఈ క్లాసులో మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే దక్షిణ భారతదేశంలో భక్తి మరి ఉద్యమం అన్నటువంటిది ఏ విధంగా జరిగింది, ఏ విధమైనటువంటి మరి విషయాలు మరి ఏ విధమైనటువంటి కృషి ఫలితంగా ఎవరెవరి కృషి ఫలితంగా ఎలాంటి సత్ఫలితాలు మనం పొందాము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేశాం. మళ్ళీ ఇంకొక క్లాస్తో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. జై.